హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో నోటిఫికేషన్ తో మరలా మీ ముందుకు వచ్చాను ఈ లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించింది ఈ వీడియో మీరు పూర్తి చేసినట్లయితే ఆ ఉద్యోగాలు ఏమిటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అదేవిధంగా సిలబస్ ఏంటి లాజీ పేర్కొంది అన్ని విషయాలు తెలుసుకుందాం ఇక నేను చేసే వీడియోలు మించినట్టే తప్పకుండా అభ్యాసల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సో ఈ హైకోర్టు పోస్టులు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు మరి పోస్టులకి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఎనీ డిగ్రీ అండి సో చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్స్ లింక్ ఉంది ఇక్కడ రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినప్పుడు మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఒకసారి ఇక్కడ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిక్రూట్మెంట్స్ జరిగింది సో ఇక్కడ మీరు చూసినప్పుడు మనకి రిక్రూట్మెంట్ నైన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బై డైరెక్ట్ జరిగింది ఇక్కడ క్లిక్ నోటిఫికెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను సో నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉందండి టూ బై టూ థౌసండ్ ట్వంటీ వన్ డేటెడ్ నైన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ జరిగింది సో ఇక్కడ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ సో మనకు బేసిక్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్క్రోల్ చేసినట్లయితే మొత్తం వేకెన్సీ సెవెంటీ వన్ ఉన్నాయి అండి సో చాలా బెస్ట్ మనం అప్లై చేసుకోక లాస్ట్ డేట్ చూసినట్లయితే థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి సో ఇవాళ మనకు థర్టీన్ అంటే దాదాపు ఇంకా మనకి సెవెంటీన్ డేస్ టైం అంటే దాదాపు టూ అండ్ హాఫ్ వీక్స్ టైం మనకు టైం అయితే ఉంది సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ క్లాస్ ఆ కేటగిరీ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు చూసుకుంటే ఒకసారి అసిస్టెంట్ పోస్టులు మరి ఎవరెవరికి వేకెన్సీ రిజర్వేషన్ వరకు ఉన్నాయని చూసుకోవడం రిఫ్లే ఇచ్చారు ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి మెన్ ఎన్ని అని జరిగింది చూసుకోండి ఒకసారి తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీ పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ సో అసింట్ పోస్ట్లు సెవెంటీ వన్ ఉన్నాయి ఎగ్జామినర్ పోస్ట్ వచ్చి ట్వంటీ నైన్ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఎగ్జామినర్ పోస్టులు మరి రిజర్వేషన్ వైజ్ గా ఉమెన్స్ అన్ని ఉన్నాయి ఓసీ కిన్నాయి బీఎస్ కిన్నాయి ఎస్సీ ఎస్టీ జరిగింది టోటల్ ట్వంటీ నైన్ ఇక ఇక్కడ మనకి రిజర్వేషన్ ఎడ్యుకల్ క్వాలిఫికేషన్ మీకు అసిస్టెంట్ ఖచ్చితంగా మనం డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా అని ఇవ్వడం జరిగింది సో ఏది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి సో ఏజ్ లిమిట్ ఇక్కడ మనకు ఫార్టీ టూ ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి ఎక్కువగా ఉండకూడదు ఇక్కడ మీరు చూసిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఉంది అది చూసుకోండి ఒకసారి మీరు ఇక ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ మీకు మరి ఎస్సీ ఎస్టి వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది పిహెచ్ వాళ్ళకి కూడా ఫోర్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఎకనామికల్ వీకర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక ఓసీ బీసీ వాళ్ళకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మోడ్ ఆఫ్ ఇట్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ కి చూసుకోండి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది తర్వాత వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చూసుకోండి సార్ మెరిట్ లో సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సార్ మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది చూద్దాం ఒకసారి సో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అప్లై ఆన్లైన్ అంటే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది మనం కొత్త వాళ్ళం అయితే న్యూ యూజర్ ఇక్కడ క్లిక్ చేస్తే కింద ఓపెన్ అవుతుంది నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీ యొక్క ఎగ్జామ్ అంటే రెండు టైప్ మొత్తం ఫోర్ టైప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ కాపీ ఇస్ట్ నేను కాపీ చూపిస్తాను సార్ నోటిఫికేషన్ సో ఇక్కడ చూసినట్లయితే మీరు స్కోల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఫిల్లింగ్ అప్ టైప్ ఇస్ట్ అండ్ కాపీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ కూడా సేమ్ అండి నోటిఫికేషన్ సో ఇక్కడ మీ చూసే లాగ్ డేట్ థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇక్కడ మీరు చూసినట్టయితే టైపిస్ట్ వేకెన్సీస్ థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ వేకెన్సీ ఎవరికి చూపిస్తున్నారు తర్వాత టైపిస్ట్ ఇక్కడ కాపీస్ట్ కాపీస్ట్ కూడా ఎన్ని మొత్తం థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ రిజర్వేషన్ చూపిస్తున్నారు సో ఇక్కడ స్కూల్ చేసినట్లయితే మనకు టైప్స్ట్ కాపీ డిగ్రీ కూడా సరిపోతుంది డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లా అనివ్వడం జరిగింది సో దాంతో పాటు మరి చూసుకోండి ఒకసారి ఏజ్ లిమిట్ సేమ్ అండి ఫార్టీ తక్కువగా ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఫైవ్ ఎగ్జామిషన్ ఫీచర్స్ సేమ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఓసీబీసీఈబ్ల్యూఎస్ వల్ల ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ ఫోర్ హండ్రెడ్ ఉంది సో సేమ్ సిలబస్ ఉంటుందండి అదే మరి చూసినట్లయితే సో మేము చూసుకుంటే ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ చూస్తున్నాం రెండు కూడా సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ అండి సో ఇక్కడ ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ కొత్తగా చేస్తున్నాం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు అప్లై చేసేది అసిస్టెంట్ కా లేకపోతే టైపిస్ట్ కాపిస్ట్ కాపీస్ట్ అనేది సెలక్షన్ చేసుకోవాలి రెండింటికి అప్లై చేస్తే కూడా అప్లై చేసుకోవాలంటే వేరే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించి ఒకటే ఫీ కట్టచ్చు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీకు విదేశం బట్టి టైపిస్ట్ కూడా అట్లా రెండు మొత్తం నాలుగు పోస్టులకు అప్లై చేసుకుంటే రెండు అప్లికేషన్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒక డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ ప్రకారంగా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి చూడండి లాస్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ఐ అగ్రిచ్చి సబ్మిట్ రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయినాక మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు మీకు మొబైల్ కు వస్తాయి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యి అప్లికేషన్ కంప్లీట్ చేయాలి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తుందని చూడండి సో ఇది ఫర్వర్ లింక్ ఇక్కడ ఐడి ఇచ్చేసి క్యాప్లి డిస్క్రిప్షన్ లో అన్ని కూడా లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది రెండు కూడా సేప్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరేకొక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్